भजते कत्वमास्थितः सर्वथा वर्तमानोपि सयोगीमयि वर्तते इति एतत् पूर्वश्लोकार्थं सम्यक् दर्शनं अनूद्य तत्फलं मोक्षः अविधीयते इति एतत् पूर्वश्लोकार्थं. పూర్వశ్లోకం అంటే 30వ శ్లోకం పూర్వశ్లోకం ఉంది కదా, అది చెప్పాం కదా, అది సమ్యక్ దర్శన వాడు, వాడు నేను ఒకటే, వాడు నాకు పరోక్షం కాడు, వాడు నేను దొరకకపోను. ఎందుకు దొరకపోను? వాడే ఆత్మ, ఆత్మే నేను అని ఏదైతే ముగించాడో భగవంతుడు ఆ పూర్వశ్లోకార్థము ఏదైతే ఉందో సమ్యక్ దర్శన సమ్యక్ దర్శనం అనూజ్య సమ్యక్ దర్శనాన్ని యథార్థ జ్ఞానాన్ని ఆత్మస్వరూప జ్ఞానాన్ని అనూద్య అనుసరించి అనువదించుకొని తత్ఫలం మోక్ష అభిధీయతే దాని యొక్క ఫలాన్ని ఆ మోక్షం అనే ఫలాన్ని ఇక్కడ తెలుపడానికి ఈ శ్లోకము వచ్చింది అని సర్వథా సర్వప్రకారై వర్తమానః అపి సమ్యక్ దర్శీ యోగీ మయి వైష్ణవే పరమే పదే వర్తతే నిత్యయుక్త ఏవ సహా నా మోక్షం ప్రతి కేనచితు ప్రతిబధ్యతే ఇచ్చర్థః. అలాంటి ముందు శ్లోకం యొక్క సమ్యక్ జ్ఞానాన్ని అనువదించుకొని దాని ఫలాన్ని చెప్పడానికి ఇక్కడికి ఈ మోక్షము అనే ఫలం చెప్పడానికి ఈ శ్లోకము వచ్చింది. ఎలా చెప్తున్నదంటే ఈ శ్లోకము సర్వతా సర్వప్రకారై ఎవడైతే ఏకత్వము ఎరిగి సమ్యక్ జ్ఞానాన్ని ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో అలాంటి వాడు సర్వథా ఎప్పుడు సర్వప్రకారై అని వర్తమానహాపి సర్వప్రకారై అని తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ సర్వ్యక్ దర్శి యోగి మయి వైష్ణవే పరమే పదే వర్తతే. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఏకత్వాన్ని ఎరిగిన సమ్యక్ దర్శి అయిన యోగి, యథార్థ జ్ఞానాన్ని తెలుసుకున్న యోగి, తన స్వరూపాన్ని చక్కగా ఆత్మస్వరూపంగా బ్రహ్మస్వరూపంగా చక్కగా తెలుసుకున్న యోగి ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు ఎలా ఉన్నప్పటికీ ఏ రకంగా ఉన్నప్పటికీ అతడు నాయందే మయి నాయందే విష్ణు పరమే పదే విష్ణు పరమ పదము ఎందే విష్ణు పరమ పదము ఎందే వర్తతే ఉంటాడు, నాయందే ఉంటాడు, విష్ణు పరమ పదం ఎందే నాయందే ఉంటాడు. నిత్యయుక్త ఎలా ఉంటాడు నాయందే అంటే నిత్యయుక్తుడై ఉంటాడు. మంచుగడ్డకి నీరు ఎలా యుక్తమై ఉంటుందో, కుండకి మట్టి ఏ రకంగా యుక్తమై ఉంటుందో, ఆభరణానికి బంగారం ఏ రకంగా యుక్తమై ఉంటుందో ఆ రకంగా నా స్వరూపానికి నిత్యయుక్తుడై ఉంటాడు. అంటే అర్థం ఏమిటి, అందరికీ ఆభరణంగా కనిపిస్తుంది, దాని నిజస్వరూపం మాత్రం బంగారమే. జ్ఞాని అందరికీ కూడా ఒక మానవుడిగా ఒక జీవుడుగా ఆకలి దెప్పకులు ఉన్నవాడుగా కనిపిస్తాడు, కానీ వాడి స్వరూపం మాత్రము ఆ నిత్యయుక్తుడే, ఆత్మయే అయిపోయి ఉన్నాడు, బ్రహ్మమే అయిపోయి ఉన్నాడు. అందువల్ల నడయాడే దైవం పరమాచార్యుడు నిత్యయుక్తుడిగా ఉంటాడు. బయటికి అలా కనిపిస్తాడు ఆభరణంలాగా, కానీ ఆ స్వరూపం మాత్రం నిత్యయుక్తుడై ఉంటాడు. ఎప్పుడు చచ్చాక కాదు, బ్రతికుండగా. ఏవ స నా మోక్షం ప్రతి కేనచిత్ ప్రతిబద్ధతే ఇత్యర్థః. మోక్షానికి దానికి ఎటువంటి ప్రతిబంధకం లేదు. నిత్యముక్త నిత్యముక్తుడు నిత్యయుక్త నిత్యముక్త నిత్యముక్తుడే అయి ఉంటాడు. ఏ మోక్షానికి ఎటువంటి ప్రతిబంధకము లేనే లేదు. నిత్యముక్తుడు మోక్షానికి ఎటువంటి ప్రతిబంధకము లేనే లేదు అని. కించ అన్యతు ఇదిగాక ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః.
ఆత్మౌపన్యేన ఆత్మా స్వయం ఏవ ఉపమీయతే ఇతి ఉపమా తస్య ఉపమాయా భావ ఔపమ్యం. ఆత్మ ఔపమ్యేన ఆత్మౌపమ్యేన అని అర్థం. ఇక్కడ ఆత్మ ఔపమ్యేన ఆత్మౌపమ్యేన అని చెప్పాడు కదా, ఇక్కడ దానికి అర్థం చెప్తున్నాడు. ఆత్మా స్వయమేవ ఉపమీయతే, ఇక్కడ ఆత్మ అంటే అర్థం ఏమిటి, స్వయమేవ, ఆత్మ అంటే తానే అని అర్థం. ఆత్మా అంటే తానే, స్వయమేవ ఆత్మ అంటే తానే అని అర్థం. దేనికి తాను, తానే దేనికి అంటే తానే దేనికి ఉపమీయతే, దేనికి ఉపమింపబడుతుందో అని, దేనికి ఉపమించబడుతుందో అది ఇక్కడ ఉపమా అని అర్థం. ఉపమా అంటే ఏమిటి అర్థము, పోలిక అని అర్థం. ఉపమా అంటే పోలిక అని అర్థం. ఉపమా తస్య ఉపమాయా భావ ఔపమ్యం, ఆ పోలిక అనే ఉపమా యొక్క భావం ఏదైతే ఉందో అది ఔపమ్యం అని అర్థం. అంటే ఇక్కడ ఏమిటి, తానే ఏదైతే తానే అయ్యున్నదో దాని పోలిక అది ఆత్మ ఔపమ్యం అని అర్థం. దాన్ని తీసుకుని చెప్తున్నాడు, తేనా ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతేషు సమం తుల్యం పశ్యతి ఇహ అర్జున. అట్టి ఆత్మ ఉపమన్యము చేత తన వలే సర్వత్ర సర్వ ప్రాణులు యందు ఎవడైతే హే అర్జున సమదృష్టితో చూస్తూ ఉంటాడో అని అర్థం. తనలాగే చూస్తూ ఉంటాడు అన్నది ఒక అర్థం. తనను పోలినట్టుగా సర్వాన్ని ఎవడైతే చూస్తాడో నాకు అర్థం. అంటే అక్కడ అర్థం ఏమిటి, అక్కడ ముందు తానే సర్వత్రా తననే ఎవడైతే చూస్తాడో అని డైరెక్ట్గా అపవాద దృష్టితో చూపించాడు. ఇక్కడ ఉపాధులు కనిపిస్తున్నప్పటికీ అధ్యారోప దృష్టితో అవిద్యా దృష్టితో ఉపాధులు తోచుచున్నప్పటికీ జ్ఞానికి అవిద్యా వ్యవహారం ఉంటుంది, అజ్ఞానికి అవిద్యా వ్యవహారం ఉంటుంది. గుర్తుంచుకోండి, అది జ్ఞానికి అవిద్యా వ్యవహారం ఉంటుంది, అజ్ఞానికి అవిద్యా వ్యవహారం ఉంటుంది. అయితే అజ్ఞానికి ఇది అవిద్య అని తెలియదు, జ్ఞానికి ఇది అవిద్య అని తెలుసు కాబట్టి ఆ అవిద్య వాడిని బంధించదు. అజ్ఞాని అవిద్య అని తెలియదు కాబట్టి వాడు అవిద్యా స్వరూపుడై ఉంటాడు, అవిద్యను తెలుసుకుంటాడు కాబట్టి వాడు జ్ఞానిస్వరూపుడై ఉంటాడు. వ్యవహారం ఏదైనా అవిద్యే, జ్ఞాని చేసినా అజ్ఞాని చేసినా ఎవరు చేసినా వ్యవహారము అవిద్యే. అందువల్ల సర్వత్రా అన్న మాట ఏదైతే ఉందో అది అధ్యారోప దృష్టితో ఇక్కడ సర్వత్రా అని చెప్పబడింది. కానీ సర్వత్రా సర్వము అనేది ఎక్కడున్నది, ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనిది. ఎక్కడైతే సర్వత్రా అని కనిపిస్తుందో అది సర్వము తానే అని తెలుసుకుంటాడు, తానే అని తెలుసుకుంటాడు, సర్వము తానే అని తెలుసుకుంటాడు. కానీ ఈ సర్వము ఉందనుకుంటాడా, సర్వము ఉందనుకుంటాడా, లేనిది ఉన్నట్టుగా కనిపించే వస్తుస్థితి ఇది, లేనిది ఉన్నట్టుగా కనిపించే వస్తుస్థితి కాబట్టి అలా కనిపించిన సమకాలంలో తానే ఉన్నట్టుగా అనేకంగా అయినట్టుగా కనిపిస్తుంది. అందులో తానే సర్వము అయ్యున్నదని జ్ఞానంతో ఉంటాడు, అందులో తానే సర్వము అయింది అని పోలికతో ఉంటాడని అర్థం. అర్థమైందా, అధ్యారోప దృష్టితో అలా కనిపిస్తున్నప్పటికీ సర్వము తానే అని. ఇక్కడ అక్కడ అపవాద దృష్టితో చెప్పాడు, డైరెక్ట్ తానే సర్వము అని అన్నాడు. ఆ తానే సర్వము అంటే సర్వం ఉండిపోతుందా అనే దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలని. సర్వము నిత్య అయినప్పటికీ తోచే సమకాలంలో సర్వము కనిపిస్తుంది కాబట్టి కనిపించే సమకాలంలో కూడా సర్వము తానే ఉన్నాడు అని ఇక్కడ పోలికకి అర్థాన్ని తీసుకోవాలి. తేన ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతేషు సమం తుల్య పశ్యతి సర్వ ప్రాణులు యందు ఎవడైతే అర్జున సమదృష్టితో కూడుకుని ఉంటాడో, సమభావంతో కూడుకుని ఉంటాడో అని అర్థం. ఎక్కడైతే చూడబడుతుందో అక్కడ రెండవది ఉంటుంది,
ఎక్కడైతే చూచుట అనే క్రియ లేదో అక్కడ ఏకం ఉంటుంది. సుషుప్తిలో గాఢ నిద్రలో చూచుట అనే దానికి అక్కడ విషయము లేదు, కన్ను లేదు, కానీ తానున్నాడు, తానున్నాడు. తత్కేనకం పశ్యేత్ అంటాడు బృహదానికిలో, తత్కేనకం విజానీయాత్. రెండవది ఉంటే కదా చూడడము, అక్కడ విషయం లేదు, చూడడానికి కన్ను లేదు. తత్కేనకం పశ్యేత్, దేనితో దేన్ని చూస్తాడు, దేనితో అంటే కన్ను ఉంటే కదా చూస్తాము, కన్ను లేదు, దేన్ని చూస్తాడు, విషయం లేదు. తత్కేనకం విజానీయాత్, దేనితో దేన్ని తెలుసుకుంటాడు, తెలుసుకోవడానికి విషయం లేదు, తెలుసుకుందామంటే బుద్ధి లేదు, అక్కడ మనసు లేదు. సుషుప్తిలో మనసు లేదు, అక్కడ ఇంద్రియము లేదు, కానీ తానున్నాడు, తానున్నాడు. ఆ రకంగానే ఇక్కడ ఇక్కడ అర్జున సమదృష్టి అంటే చూచుట అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ విషయం ఉండాలి. ఆత్మజ్ఞానికి విషయంగా కనిపిస్తున్నప్పటికీ అది ఆత్మ అయినది. బంగారం షాపు వాడికి ఆభరణాలుగా కనిపిస్తున్నప్పటికీ అది బంగారమై ఉన్నది. వెళ్ళిన ఆడది మోజుపడి అనేక రకమైన ఆభరణాలు, ఇది బాగుంది, అది బాగుంది, రూపు రంగు రుచి చూసి అది దానికి టెంప్ట్ అవుతుంది. కానీ బంగారు షాపు వాడు మాత్రం అలా టెంప్ట్ అవ్వడు, బంగారం మీదే టెంప్ట్ అయి ఉంటాడు. వాడి స్థితి బంగారు స్థితి, కులాలుడు మట్టి స్థితి కదా. అలాగే ఆత్మజ్ఞాని బ్రహ్మస్థితిలోనే ఉంటాడు, ఆ బ్రహ్మస్థితిలో ఉండి సమంగా చూస్తాడు. బంగారు షాపు వాడు ఆభరణాల దృష్టి లేక అన్నిటిలో బంగారాన్ని లేక సమంగా చూస్తాడు. ఆభరణాలుగా కనిపిస్తున్న సమకాలంలో కూడా ఆ రకంగా చూచుటాని ఆత్మజ్ఞానం జరుగుతున్నప్పటికీ అప్పుడు బ్రహ్మభావంతో చూస్తాడు, బ్రహ్మానుభవంతో చూస్తాడు అని అక్కడ అర్థం. ఈ రకంగా అర్జున ఈ రకంగా ఎవడైతే సమభావంతో చూస్తాడో సచ కిం సమం పశ్యతి ఇతి ఉచ్యతి. అతడు దేని సమంగా చూస్తాడు, దేనిని సమముగా చూస్తాడు. సమముగా అంటే రెండు అర్థాలు, ఒకటి బ్రహ్మముగా చూస్తాడు అని అర్థం, సమం నామ బ్రహ్మ అని అర్థం. రెండు అర్థం ఏమిటి, ఒకే సమాన భావంతో చూస్తాడు అని. ఇక్కడ సమం నామ బ్రహ్మ అని తీసుకోవాలి. ఏ దేనిని ఇక్కడ సమము భావంతో చూస్తాడు, ఇది ఉచ్యతే అంటే దానికి చెబుతున్నాడు యథామమ. ఇప్పుడు సమంభావంతో చూస్తాడంటే సమానంగా చూస్తాడని ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ బ్రహ్మభావం తీసుకోకూడదు. అర్థం, సమం నామ బ్రహ్మ అని చెప్పాడు మూడో నాలుగో అధ్యాయంలో ఎక్కడో. ఇక్కడ సమం అంటే సమాన దృష్టితో చూస్తాడో, సర్వత్ర అందరిలోని ఒక సమాన దృష్టితో చూస్తాడో. ఏమిటి సమాన దృష్టి, జ్ఞాని చూసే సమాన దృష్టి ఏమిటి అంటే చెప్తున్నాడు, యథ మమ సుఖం ఇష్టం తథ సర్వప్రాణినాం సుఖం అనుకూలం. ఏ రకంగా సమాన దృష్టితో చూస్తాడంటే, యథ ఏ రకంగా అంటే మమ సుఖం ఇష్టం, నాకు సుఖం అంటే చాలా ఇష్టం, నాకు సుఖం అంటే చాలా ఇష్టం. తథ ఆ రకంగానే సర్వప్రాణుల్లోనే సుఖాన్ని ఆ రకంగా అనుకూలంగా చూస్తాడు. నాకు సుఖం అంటే ఇష్టం, సర్వప్రాణుల్లోని ఆ రకంగానే సుఖాన్ని అనుకూలంగా చూస్తాడు. చాలామందికి తన సుఖంగా ఉండాలనుకుంటాడు, పక్క వాళ్ళ సుఖాన్ని కోరుకోడు. తన దుఃఖంగా ఉన్నప్పుడు అవతడి సుఖాలు సహించలేడు, ఈర్ష్య అసూయ వచ్చేస్తుంది. తన సుఖం ఉన్నప్పుడు అవతడి సుఖంగా కూడా ఉండాలని కోరుకోడు. మనం బాగున్నాం కదా చాలనుకుంటాడు. చాలా పరిచ్ఛిన్నమైన భావం ఉంటుంది, అది మన అందరిలో ఉంటుంది, అది కామన్గా వచ్చేస్తుంది ఒకసారి. అది అంత జ్ఞానం ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం కాబట్టి కొంచెం మన స్థాయి పెరగచ్చు, కానీ సామాన్యంగా జనుల్లో అలాగే ఉంటుంది. మన కంటి పోతే పక్కన పోయిందని చూడంటాం, వాడికి పోయిందంటే మనం అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ నైతికంగా దిగజారి మనస్సు ఆ రకంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ జ్ఞాని యొక్క మనసు ఇంకా అద్భుతంగా చెప్తాడు, సమానంగా అంటే లోకంలో వాడి యొక్క ఆచరణ ఎలా ఉంటుందని. ఆత్మదృష్టితో ఉంటాడని బాగుంది, ఆత్మదృష్టితో ఉన్నప్పుడు ఇంకెవరితో మాట్లాడా, ఎవరిని పలకరించడా, ఇంకా దేహాదులనే చూడ్డా, అన్నం అన్నంగా పప్పు పప్పుగా కూర కూరగానే చూడ్డా. అలా చూసినప్పుడు ఎలా చూస్తాడు అనే దాన్ని బేస్ చేసుకొని అన్నిటికీ మూలం సుఖదుఖాలే కదా వాటిని తీసుకుని చెప్తున్నాడు. ఏమిటి,
ఎవరైతే సుఖం సుఖం నాకు సుఖం కావాలనుకుంటాడో, ఆ రకంగా నాకు సుఖం కావాలనుకుంటాడో సర్వప్రాణులకి సుఖాన్ని, అందరూ అలాగే నాకు సుఖం కావాలి నాకు సుఖం కావాలని అనుకుంటారని అనుకూలంగా ఉంటాడు, అనుకూలంగా ఉంటాడు. రెండోది వా శబ్ద చ అర్థ. ఇక్కడ ఎది వా అని ఉంది కదా, ఎది వా సుఖం వా ఎది వా దుఃఖం అని ఉంది కదా, ఆ ఎది వా అనే శబ్దము చకారం కింద తీసుకోవాలి. చకారం కింద తీసుకుంటే మరియు అని తీసుకోవాలి, వా అంటే గానీ అని తీసుకోవాలి. గానీ అని తీసుకోకూడదు ఇక్కడ, వా అనే అర్థాన్ని చకారంగా తీసుకోవాలి, మరియు అని తీసుకోవాలి. సుఖం అయిపోయింది కదా, మరియు నెక్స్ట్ ఏంటి, దుఃఖం అన్నమాట. ఎది వా ఎత్తు చ దుఃఖం మమ ప్రతికూలం అనిష్టం యథా తథా సర్వప్రాణినా దుఃఖం అనిష్టం ప్రతికూలమితి. అది చ మరియు సుఖం, సుఖము మరియు సుఖాన్ని ఎలాగైతే అందరికీ అనుకూలంగా చూస్తాడో ఆ రకంగానే దుఃఖాన్ని కూడా అనుకూలంగా చూస్తాడా, అదే పదం పెట్టేస్తాడుగా ప్రమాదం అయిపోతుంది. అందువల్ల యత్ చ దుఃఖం అది ఆ రకంగానే ఇక్కడ దుఃఖం అనేది ఏదైతే ఉందో మమ ప్రతికూలం, దుఃఖం అనేది నాకు ప్రతికూలం, సుఖం అనేది నాకు అనుకూలం. అందులో అందరికీ అనుకూలంగా ఉండాలని సుఖాన్ని కోరుకుంటాడు, దుఃఖం అనేది నాకు ప్రతికూలం. అందువల్ల దుఃఖం అనేది నాకు ప్రతికూలం కాబట్టి అనిష్టం, అది నాకు అనిష్టమే ఉంది. యథా ఏ రకంగా అనిష్టమో అనుకుంటామో, దుఃఖం ఏ రకంగా అనిష్టమని అనుకుంటామో ఆ రకంగానే, తథ ఆ రకంగానే సర్వప్రాణినాం దుఃఖం అనిష్టం ప్రతికూలం, అలాగే సర్వప్రాణునికి కూడా దుఃఖం అనిష్టమైనది ప్రతికూలమైనది అని అనుకుంటాడు, అని అనుకుంటాడు. ఆడికి మంచి పని అయిందిరా, నేను చెప్తే వెళ్ళదు వాడు, ఒకసారి దెబ్బ తగలాలి చెప్పాను కదా అని వాడి యొక్క కష్టాన్ని ఎప్పుడో మన మాట వెళ్ళలేదని చెప్పి ఈరోజు దెప్పి పొడిచి అయ్యో అని మాత్రం ఏమాత్రం చివు కనకుండా ఒకసారి దెప్పుతూ ఉంటాం, లేకపోతే ఆ దుఃఖాన్ని మనం పరిణిలో తీసుకోం మన అది అది నేను చెప్పలేను కానీ సర్వసంగ పరిత్యాగి సన్యాసి అన్నీ వదిలిపెట్టి పూర్తిగా ఇలా ఏదో ఆ హిమాలయాల్లోనూ వాటిలోనూ బ్రహ్మచారిగా ఉండిపోయిన వాడికి ఆ సుఖం ఇక్కడ ఏం చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి సాధువు, అందరు సాధువులు వచ్చేస్తారు, అతను గంగలో ఇచ్చేస్తారు, షోడసి చేస్తారు, అంతలాగా ఆత్మీయత. ఒకడి కష్టాన్ని తన కష్టంగా తీసుకుంటాడు, ఒకడి సుఖాన్ని తన సుఖంగా తీసుకుంటాడు. తనకొచ్చే సుఖము అందరికీ అలా సుఖం ఉండాలని కాదు అక్కడ కోరిక, అవతల వాడికి వచ్చే సుఖాన్ని తన సుఖంగా, అబ్బా చాలా సంతోషం బాగుంది చాలా గొప్ప విషయం చెప్పారండి అని చాలా ఆనందపడిపోతాడు. అవతల వాడి సుఖాన్ని విని చాలా ఆనందపడతాడు, అవతల వాడి దుఃఖాన్ని విని అంతలాగా బాధపడతాడు, ప్రతికూలం అయిపోతాడు. అవతల వాడి దుఃఖాన్ని విని అయ్యో అని కష్టం వచ్చిందని ఇక్కడ సాధువులందరూ ఒకటైపోతారు. ఇంకా ఇక్కడ అది అది ఏంటి మరి, ఆ రకంగా వైరాగ్యంగా బయటకు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అలాగ వస్తుందో లేకపోతే ఏంటో కానీ ఇళ్ళల్లో అయితే రాదు, అంతే కదా ఇళ్ళల్లో రాదు. ఎందుకంటే ఇక్కడ మమత అనురాగాలు ఉంటాయి, మమత అనురాగాలు ఉంటాయి కాబట్టి ఆ పిల్లలు వాటిలో ఆ సుఖం నా సుఖం అనుకుంటాం, నా సుఖం వాళ్ళ సుఖం అనుకుంటాం, వాళ్ళ దుఃఖం నా దుఃఖం అనుకుంటాం. భార్య కొంట్లో కాకపోతే అహం వికలహ, పిల్లల కొంట్లో కాకపోయినా అహం వికలహ. నాకేం చెప్పకండి ఇంట్లో ఏం బాగోలేదంటాం, పెళ్ళానికి ఒంట్లో బాగోతే మనకు బాగోలేదు, పిల్లలకి ఒంట్లో బాగోకపోయినా మనకు బాగోదు. చెప్తారు కదా అధ్యాసే భాషల్లో గౌరవం గౌరీ గౌరవం, నేను నల్లగా ఉన్నాను ఎర్రగా ఉన్నాను అని శరీర దృష్టి, అలాగే బాహ్య దృష్టి, పెళ్ళం బాగోపోతే నేను బాగోలేను, పిల్లలు బాగోపోతే నేను బాగోలేను అని, వాళ్ళు బాగుంటే నేను బాగున్నాను. ఇక్కడ ఇలా ఉంటుంది అనురాగాలు మమతలు వాటి మీద. ఒక్కసారి ఆ తెలిపిలు వదిలేమనుకోండి, యా ఇవన్నీ కూడా డబ్బాలు, ఇవన్నీ డబ్బాలు మన దగ్గర పీల్చే డబ్బాలు అనుకుని వదిలేసామనుకోండి, వచ్చాను బయటికి డెఫినెట్గా ఒక స్వర్గాసనం అటుపక్క ఉన్నాం అనుకోండి, ఎక్కడైనా ఎక్కడ హిమాలయాల్లో ఎక్కడ సాధువుల దగ్గర ఉన్నా అద్భుతంగా ఉంటుంది లైఫ్. కష్టాన్ని వింటాడు అయ్యో అని చెప్పి దానికి వాడు ఏదో సొల్యూషన్ ఇచ్చి ఏదో చెయ్యాలని తాపత్రం పొందుతాడు, ఆ కష్టాన్ని తన కష్టంగా తీసుకుంటాడు, అవతలవాడి సుఖాన్ని తన సుఖంగా తీసుకుంటాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్, అది ఇక్కడ వేదాంతం రాకపోయినా జ్ఞానం తెలియకపోయినా సహజంగా అది వస్తుంది, అది మాత్రం ఇక్కడ అద్భుతం. ఏమండి అది మాత్రం అద్భుతం, అది చెప్పలేము, ఇది వాక్యాన్ని అర్థం చెప్పగలం కానీ అనుభవం మాత్రం ఇక్కడే పొందాలి. అలాంటిది ఏదైతే ఉంటుందో
ఆ దుఃఖం అనిష్టం ప్రతికూలమితి ఏవం ఆత్మౌపమ్యేన సుఖదుఃఖే అనుకూల ప్రతికూలే తుల్యతయా ఆత్మౌపమ్యేన సుఖదుఃఖే అనుకూల ప్రతికూలే తుల్యతయా సర్వభూతేషు సమం పశ్యతి ఆత్మౌపమ్యేన ఆత్మౌపమ్యచే అంటే అర్థం ఏమిటి ఆ పోలిక చేత తనకు జరిగినట్టుగా ఆ పోలిక చేత ఆ సుఖదుఃఖాదులు ఎవడైతే అనుకూలంగాను ప్రతికూలంగాను సర్వ ప్రాణులందు సమంగా ఎవడైతే తనతో సమంగా ఎవడైతే చూస్తాడో అని ఇక్కడ అర్థం సరిపోయిందా ఎవడైతే అలా చూస్తాడో అని అర్థం నా కశ్యచిత్ ప్రతికూలం ఆచరతి అహింసకం ఇత్యర్థః ఎవ్వరికీ ప్రతికూలమై ఏ రకమైన కశ్యచిత్ ఎవ్వరికీ ప్రతికూలమై ఎటువంటి ఆ అపకారము చెయ్యకుండా ఎవడైతే అహింసకం ఇత్యర్థః అపకారం చేయకుండా అంటే అహింసాపరుడై ఉంటాడో అని అర్థం వాక్కు చేత కానీ మనసు చేత కానీ చివుక్కు అనిపించకుండా శరీరం చేత కానీ దేని చేత కూడా అహింస చేయకుండా ఉంటాడో అని అర్థం ఏవం అహింసక సమ్యక్ దర్శననిష్ట ఆ ఈ విధంగా అహింసాపరుడై సమ్యక్ దర్శననిష్ట అలాంటి సమ్యక్ దర్శనాన్ని పొంది యథార్థ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొంది సా యోగి పరమం ఉత్కృష్టో మత అవిప్రేత అలాంటి యోగి యోగులులోకల్లా పరమ ఉత్కృష్టుడు యోగులలో యోగీశ్వరుడు యోగులలో యోగీశ్వరుడు యోగి అంటే నియోగి కాదు మహాత్ముల్లో వాడు సూపర్ మ్యాన్ వాడు ఓ యోగీశ్వరుడు మహాపరమ యోగీశ్వరుడు ఒక ఆయన ఉండి వారు కాశీలో అని చెప్పేవాడు పాపం మంచి వాక్యం నాకు చిన్నతను సన్యాసించి మొదటి భిక్ష ఆయన పెట్టాడు కాశీలో ఆకెళ్ళేవారు అని చెప్పేవాడు ఏమండి ఇది గృహస్థుడు తప్పు చేస్తే యముడు శిక్షిస్తాడు కాశీలో ఎవడైనా తప్పు చేశాడనుకోండి కాలభైరుడు సృష్టిస్తాడు అదే సన్యాసి తప్పు చేశాడు అనుకోండి అక్కడ యముడు శిక్షించడానికి అర్హత లేదు వాడు దగ్గరికి రాడు సన్యాసి అంటే భయం అలాగే కాలభైరుడికి తప్పు చేస్తే కాలభైరుడికి శిక్షించే అధికారం లేదు యోగీశ్వరుని శిక్షించడానికి వాడు ఈశ్వరుడు ఈశ్వరు కంటా గొప్పవాడు యోగీశ్వరుడు అందువల్ల వాడు శిక్షించడానికి ఇంద్రుడి యొక్క వజ్రాయుధం అనేవాడు అంటే యోగీశ్వరుడు అంత గొప్పవాడు జ్ఞాని బ్రహ్మనిష్ఠుడు అలాంటి యోగులకల్లా పరమోత్తముడు అని అభిప్రాయం అభిప్రేత అని అభిప్రాయం సర్వయోగి నా మధ్య అది గొప్పవాడు సర్వయోగుల్లో గొప్పవాడని నా మతం అని భగవంతుడు ఈ రకంగా చెప్పాడు అంటే మనము మన శరీరంలోని ఏ అవయవాలకి సుఖం కలిగినా మనకే సుఖం కలిగిందని ఏ అవయవానికి దుఃఖం కలిగినా మనకే దుఃఖమైందని భావించినట్లుగా ఏ అవయవానికి కష్టం వచ్చినా మనకే కలిగింది అనుకుంటాం ఏ అవయవానికి సుఖం వచ్చినా మనకే సుఖం కలిగింది అంటాం ఆ రకం భావించినట్టుగా ఉత్తమ యోగి అన్ని ప్రాణుల్లోని అన్ని ప్రాణులు తన అవయవాలే అనుకున్నవాడు ఎవడైతే ఉంటాడో అంతే కదా అవి ఆ వైశ్వానరుడు ఉన్నామనుకోండి జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకో నవింశతి ముఖ స్థూల బుక్ వైశ్వానర ప్రథమ పాద అంటే ఎవడ్రా వైశ్వానరుడు అంటే తానే చెప్పాడు ఒరే పిచ్చివాడా నేను మెలుకు ఈ ప్రపంచంలో నేను పుట్టాను అనుకుంటున్నావు అది పిచ్చితనం ఈ ప్రపంచంలో ఏం పుట్టిందిరా ప్రపంచంలో వికారం చెందిన దేహేంద్రియాదులు పుట్టాయి ఆ దేహేంద్రియాదులు కూడా ఆ ప్రపంచమనే పంచభూతాల్లో వదిలిపెట్టు తన తల్లి దగ్గర ఆ పిల్లలు వదిలి ఆ పిల్ల నువ్వెందుకు వస్తావు నీకేంటి సంబంధం అది మహాతల్లి పంచమహాభూతాలు ఆ తల్లికి నీకు ఏ సంబంధం లేదు ఆ మహాభూతాల నుంచి ఆ పిల్లల్ని కంది దేహేంద్రియాదులు అక్కడ వదిలి పిల్లల్ని ఆ పిల్లల్ని తల్లిని అన్నిటినీ వదిలిపెట్టి మహాభూతాలని మహాభూతాలు ఆ భూతాలతో తగిన దేహేంద్రియ సంఘాతము అన్నిటినీ ప్రపంచంలో వదిలిపెట్టి ప్రపంచమంతటిని కూడా ఎక్కడుందో చూడు ప్రపంచమంతా ఎక్కడుంది మెలకువలో ఉంది ఎక్కడ మెలుకున్నామో ప్రపంచం వాడికి కనిపిస్తుంది మెలకు అంటే ఏమిటి
అంటే అప్పుడు చెప్పాడు సప్తాంగ ఏకోన వింశతి ముఖ, ప్రపంచం అంటే పిచ్చివాడా, ఓ ప్రపంచాన్ని అంతటిని చుట్టుకొలత, నువ్వేమి చుట్టించి చుట్టి చుట్టి తిరిగి రావట్లేదు, లేకపోతే ఆ పంది ముఖం వేసుకుని విష్ణువు వరాహ నరసింహస్వామి ఆయన నోటి దగ్గర చూడక్కర్లేదు గ్లోబ్ని, ప్రపంచం అంటే చాలా చిన్నదిరా, నీ మెలకువ దగ్గర మెలకువలో ప్రపంచం ఉన్నది, ఆ ప్రపంచం యొక్క స్వరూపం ఏమిటంటే ఏడు అంగములతో కూడుకుంది, పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము, జులోకము, సూర్యుడు, ఏడు అంగములు, ఇంతేమైనా ఉందా? ఇంకా పంచభూతములు, సూర్యుడు, ద్విలోకము, ఇంకేముంది? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము, పంచ ప్రాణాలు, పంతొమ్మిది ముఖాలు, పంతొమ్మిది ముఖాలతోటి ఏడు అంగములతో కూడుకున్న సర్వ ప్రపంచము నీ మెలకువలో ఉంది, ఆ మెలకువే నీకు శరీరం, ఆ శరీరాన్ని పొందేవి కాబట్టి నువ్వు ఐశ్వర్యుడివి అంది. ఇంతవరకు మనం రామప్ప, కృష్ణప్ప ఈ రకమైన పేరుతో ఉన్నాం, ఇప్పుడు వైశ్వానుడు పేరుతోటి ఈ ఆత్మకు వైశ్వానుడు చేసింది. నేను ఆత్మను తెలియనప్పుడు దేహేంద్రియాలతో కూడుకొని నేను ఈ పలానా వాడిని అనుకున్నాం, ఆ దేహేంద్రియాలు ఆ తల్లి దగ్గర వదిలి ప్రపంచం, ఆ తల్లితో కూడుకున్న మొత్తం దేహేంద్రియాలతో కూడుకుని ఆ ప్రపంచం చూడు, ప్రపంచం యొక్క పుట్టుక మెలకువలో ఉంది, మెలకువ అంతా నీకు దేహమే ఉంది, ఆ దేహానికి పేరు వైశ్వానుడు, నువ్వే విశ్వరూపుడివి అని చెప్పింది. అలా చూసినప్పుడు సర్వదేహం నేననుకున్నప్పుడు ఈ చిన్న దేహం మీద పెట్టి చెయ్యి మీద సుఖం వచ్చింది అనుకోండి, నోటి మీద సుఖం వచ్చింది అనుకోండి, కంటికి మంచి రూపం సుఖం కలిగింది అనుకోండి, ఆ సుఖాన్ని నాదని అనుకుంటాము. అలాగే సకల ఉపాధులను ఏ సుఖం వచ్చినా నాదనుకో, అలాగే సకల ఉపాధులు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నాదనుకో, ఏదో చూక్కుమని కా విరిగింది అనుకోండి, చెయ్యికి ఏదో కట్టయింది అనుకోండి, నాది కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది ఎలాగనుకుంటావో సకల ఉపాధులు ఏ దుఃఖం వచ్చినా తనదనుకో, అది వైశ్వానరుడు దృష్టి, ఆ భావాన్ని ఆ మెలకువ అభిమాని దృష్టి, మెలకువ అభిమాని అంటే వైశ్వానుడు దృష్టిని పొందు, ఆ యొక్క శరీరాన్ని పొందు, ఈ కుంచితమైన శరీరం అందులో పడి ఆ శరీరాన్ని పొందు. అలా పొందినవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు గొప్పవాడని నా మతం ఏదైతే చెప్పాడో, ఈ రకంగా లోకల్లో మన శరీరంలో అవయవానికి ఏ రకంగా సుఖం కలిగినా సుఖం అనుకుంటామో, అలాగే ఏ అవయవానికి దుఃఖం కలిగినా మనకే దుఃఖమని భావిస్తామో, ఆ రకంగా ఉత్తమమైన యోగి సకల ప్రాణుల్లో ఆ పరమాత్మ ఏ ఉన్నాడన్న జ్ఞానం చేత ఏ ప్రాణికి దుఃఖం కలిగినా తనకే దుఃఖం కలిగినట్లు, ఏ ప్రాణికి సుఖం కలిగినా తనకే కలిగినట్టు నిశ్చయించి సకల ప్రాణుల యొక్క హితాన్నే కోరుకుంటాడు అనేది ఇక్కడ భావం.